తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఐటీ ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. మునుగోడు ఓటమితో రగిలిపోతున్న బీజేపీ ప్రతీకారం మొదలుపెట్టినట్టే తెలుస్తుంది. టీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా ఉంటున్న బడా వ్యాపారులైన మంత్రులపైనే ఐటీ ఈడీ దాడులు మొదలుపెట్టింది. ప్రధానంగా కరీంనగర్ లోని మంత్రి గంగుల కమలాకర్ ఇంటితో పాటు మంకమ్మ తోటలోని ఆయనకు చెందిన శ్వేత గ్రానైట్ కమాన్ ప్రాంతంలోని మహావీర్ ఎస్వీఆర్ గ్రానైట్స్ లో ఐటీ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి అరవింద్ వ్యాస్ తో పాటు మరికొంతమంది ఇల్లు కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 2019లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి బండి సంజయ్ కరీంనగర్ గ్రానైట్ కంపెనీలో జరుగుతున్న అక్రమాల గురించి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసిన లేఖ వైరల్ గా మారింది. మీరందరూ కూడా హిట్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ టీవీ. ప్లీజ్ వాచ్ హిట్ టీవీ, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.